నమస్కారం అండి. ఈరోజు మార్చ్ 15th పరిశుద్ధాత్మ దేవుని గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. ఎఫెస్లోని కొందరు విశ్వాసులను పౌలు అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతే మాకు తెలియలేదు అన్నారు, మేము వినలేదు అన్నారు. ఎంత బాధాకరం అండి. ఇప్పటికే మన సంఘాల్లో చాలా మందికి ఆయన గురించి తెలియదు. ఒక సంఘంలో ఒక సంఘ కాపరి తన సంఘ సభ్యులను 3 ప్రశ్నలకు సమాధానం రాయమన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరిని గురించి తెలిసిన విషయాలు రాయండి అన్నాడు. చాలా మందికి తండ్రి గురించి తెలియదు, పరిశుద్ధాత్మని గురించి తెలియదు. ఎందుకంటే త్రిత్వము లేక త్రియేక దేవుడు అనే పదాలు బైబిల్లో ఎక్కడా కనపడవు, కాబట్టి దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి వారిలో లేదు. మనం బైబిల్ జాగ్రత్తగా చదివితే ప్రతి దైవిక కార్యంలో 3 పాల్గొన్నట్టు మనం చూడగలం. తండ్రి సృష్టికర్త, కుమారుడు విమోచకుడు, పరిశుద్ధాత్ముడు మన సహాయకుడు. తండ్రి ఒక ఆలోచన చేస్తే కుమారుడు నెరవేరుస్తాడు, నెరవేర్చుటకు కావలసిన శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. మనం ఈరోజు కొన్ని కార్యాలు, పరిశుద్ధాత్ముడు చేసే కొన్ని కార్యాలు మనం గమనిద్దాం. యేసుప్రభు ఆరోహణ సిలువకు పోకముందు శిష్యులతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడిని మీ వద్దకు పంపిస్తాను అని మనకు కూడా చెప్పినట్టే ఆ వాగ్దానాల నెరవేర్పు అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో కనపడుతుంది. పరిశుద్ధాత్ముడు మనతో ఉండి అనేక కార్యాలు చేస్తూ ఉంటాడు, వాటిని ధ్యానించుకుందాం. రెఫరెన్సులు కూడా చెప్తాను కాబట్టి కొద్దిగా కొన్ని క్షణాలు ఎక్కువైతుంది, దయచేసి బేర్ విత్ మీ. ఆయన మన బలహీనతలో ప్రార్థన చేయుటకు సహాయపడతాడు, రోమా 8:26. క్రీస్తుని గురించిన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, యోహాను 16:13. సమస్తమును మనకు బోధిస్తాడు, యోహాను 14:26. దేవుడు ఆయన ద్వారా బయలుపరుస్తాడు, 1 కొరింథీ 2:10. ఆయన మాట్లాడి ఆదేశాలు ఇస్తాడు, అపొస్తలకార్యం 8:29. యేసుప్రభుని గురించి సాక్ష్యమిస్తాడు, యోహాను 15:26. ఆయన మనకు ఆదరణ ఇస్తాడు, అపొస్తలకార్యం 9:31. ఆయన మన తన ఆత్మతో మనల్ని నింపుతాడు, అపొస్తలకార్యం 4:31. ఆయన మనకు శక్తినిస్తాడు, అపొస్తలకార్యం 1:8. ఆయన మనల్ని బలపరుస్తాడు, ఎఫెసీ 3:15. ఆయన మనకు ఆనందాన్ని ఇస్తాడు, 1 థెస్సలొనికయులకు 1:16. ఆయన మనకు స్వాతంత్రం ఇస్తాడు, 2 కొరింథీ 3:17. ఆయన మనల్ని రూపాంతరపరుస్తాడు, 2 కొరింథీ 3:18. ఆయన మనల్ని సత్యానికి విధేయులుగా చేస్తాడు, 1 పేతురు 1:23. ఆయన మనలో నివసిస్తాడు, 1 కొరింథీ 3:16. పాప మరణముల నియమం నుండి విడిపిస్తాడు, రోమా 8:2. మనకు నూతన స్వభావం కలిగజేస్తాడు, తీతుకు 3:5. ఆయన మనలో ఫలంనిస్తాడు, గలతీ 5:22-23. ఆయన ఆత్మవరాలనిస్తాడు, 1 కొరింథీ 12:8-10. పాపమును గురించి లోకమును ఒప్పింపజేస్తాడు, యోహాను 16:8. ఆయన మనలను పరిశుద్ధపరుస్తాడు, 2 థెస్సలొనికయులకు 2:13. ఆయన అందరినీ ఐక్యపరుస్తాడు, ఎఫెసీ 4:12-4:12. ఆయన ద్వారా తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాం, ఎఫెసీ 2:18. ఆయన ఎదురు చూచుటకు శక్తినిస్తాడు, గలతీ 5:5. అమ్మో, ఎన్ని లాభాలు కదండి ఆయన వల్ల, ఆయన ఎన్ని కార్యాలు మన పట్ల చేస్తున్నాడు కదండి. మరి అటువంటి పరిశుద్ధాత్మ మనకు అవసరం కాబట్టి ఆయన మనలో ఉండాలని, మనతో ఉండాలని, మనల్ని నడిపించాలని మనం ప్రార్థన చేసుకుందాం. దయమైన స్తోత్ర ప్రభ, ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మను గురించి మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రం. తండ్రి, పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు, మాతో ఉన్నాడు, మమ్మల్ని నడిపిస్తున్నాడనే సత్యం మాకు తెలిసి ఆయన స్వరం వినడానికి మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్.